నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే బాణుడు ప్రతాపం రోజు రోజుకు పెరుగుతుంది. ఎండ వేడిమి తగ్గలేక అనేక మంది అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని నడి రోడ్లో ఉన్న ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సుమారు 11 గంటలు దాటిందంటే ఎండ వేడిమి తట్టుకోలేక అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. వృద్ధులు పిల్లలైతే ఎండకు బయటకు వెళ్ళాలంటే జంకే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. సుమారు మనకు 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ఎండవేడి మాత్రం రోజు రోజుకు తగ్గే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం నగరంలో ఎక్కడ చూసిన రోడ్లన్నీ 12 తర్వాత మనకు నిర్మానుష్యంగా కనబడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే మార్చి చివరి వారంలోనే ఎండల తీవ్రత ఈ విధంగా ఉంటే రానున్న రోజులు ఎట్లా ఉంటాయో అని చెప్పేసి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి తట్టుకోవడానికి అనేక మంది శీతల పానీయాలతో పాటు మంచినీటి సౌకర్యాన్ని సైతం ఎప్పటికప్పుడు కలిగిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే సర్వేంద్ర కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేసవి దాహాన్ని తీసుకునే దిశగా నేటు జిల్లాకు సంబంధించి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ప్రధానంగా చలవేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ విధంగా మనకు ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎండ తీవ్రత మాత్రం రోజు రోజుకు తీవ్రంగానే మారుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. మార్చి చివరి మాసంలోనే ఇదా ఈ విధంగా ఉంటే ఏప్రిల్ అదేవిధంగా మే మాసంలో ఎండల తీవ్రత ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇటు ప్రజలు భయపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా జిల్లాలో పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత ఎట్లా ఉందనే సమస్య మనకు ఎట్లున్నప్పటికీ కూడా ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే చెప్పచ్చు. చెప్పండి, ఎందుకంటే ఎండల వేడి ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది సార్? ఓ వైపు చూస్తూ ఉంటే వానుడు బగబగా అంటున్నాడు, ఆకాశం వైపు కన్నెత్తి చూస్తే కన్ను కూడా ఇది లేకుండా పోతుంది. కాళ్ళకు చెప్పులు లేకుంటే ఓ విధంగా కాళ్ళు మండిపోతూ ఉన్నాయి. ఓ దిక్కు ఎక్కడ కూడా అక్కడక్కడ మంచినీళ్ళు కూడా లేవు. ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థ ముందులకు వచ్చి మంచినీళ్ళ సౌకర్యం కానీ మధ్య సౌకర్యం కానీ ఏదో ఒకటి పెట్టి ఈ యొక్క ఎండని ఈ దృష్టిలో ఉంచుకొని దీన్ని ఇది చేయాలనేసి కోరుతున్నాం సార్. ఇది ప్రస్తుతము చూస్తున్నాం. ఎందుకంటే ఎండ వేడిమి తాళలేకనే ఈరోజు అనేక మంది అవస్థలు పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనకు ఈ వేడిమి తట్టుకోవడానికి అనేక రకాలుగా ఉపశమనం పొందేందుకు ఇటు ప్రజలు సైతం తావత్రయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఉదయం 12 గంటల నుంచి మనకు 4 గంటల మధ్యలో ఎండల తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం చూస్తుంటే ఎండలు ఇట్లానే కొనసాగుతున్న పరిస్థితి కనబడ్డది. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఎండలు మాత్రం ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి, ఎట్లా ఉంది సార్? ఎండలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. చాలా పరిసరాలు ఉన్నాయి, పబ్లిక్ కూడా ఎండలలో ఎవరు తిరగలేని పరిస్థితి ఉండేది. ఇంత ముందుగానే ఇంత తొందరగా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి సార్. మార్చిలో ఎట్లుంటుంది, ఇంకా తర్వాత ఎట్లుంటుందో సీజన్ అయితే ఇప్పుడు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ ఎండలు. ఏం చెప్పాలనుకుంటుంది ప్రజలకు? ఏం చెప్తారు సార్, ఇక ప్రజలు అర్థం చేసుకొని బయటకు వెళ్ళొద్దు. వాస్తవంగా వెళ్ళినా కానీ జాగ్రత్త చేసుకోవాలి, అవన్నీ ఏమైనా కట్టుకొని ఎట్లా జాగ్రత్త వెళ్ళాలి. అసలు ఎండ పూట వెళ్ళొద్దు కూడా జనాలు, చల్ల పూటలో అయినా పని ఉంటే పొద్దున పొద్దున చేసుకోవాలి. తర్వాత ఇక ఎండకైతే చాలా తీవ్రత, దానికి ఎవరు ఏం చేయరు. ఎండలు వెళ్ళకండి, మళ్ళీ బాధపడకండి ఏమన్నా ప్రాబ్లం అయితే. వెళ్ళినా కానీ జాగ్రత్త పెట్టుకుని గొడుగు పెట్టుకొని లేకుంటే కట్టుకొని రీది అట్లా మాత్రం మేము వట్టిగా తిరగకండి. పని లేకుండా కానీ వేస్ట్గా తిరగకండి, ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వెళ్ళాలి. ఇది సార్ కోరుకునేది. సో ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎండ వేడి మాత్రం విపరీతంగా మనకు కొనసాగుతుంది. 12 గంటలు దాటిందంటే ఎండ బాణుడు బగబగా మండుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో బాణుడు మాత్రం బగబగా మండే పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. పగటి ఉష్ణోగ్రత ఎలా ఉన్నప్పుడు కూడా రాత్రి ఉష్ణోగ్రత మాత్రం చల్లదనంగా ఉంటూ మధ్యాహ్నం సుమారు మనకు 10 గంటలు దాటిందంటే వేడి మాత్రం విపరీతంగా ఉక్కపోతలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతం నుంచి వచ్చేవారికి అనేక ఇబ్బందులు మాత్రం తలెత్తుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. సుమారు మనకు 1 గంటలు దాటిందంటే 1 గంటల నుంచి మనకు మధ్యాహ్నం ఏదైతే 4 గంటల వరకు ఇక్కడ ప్రధాన రోడ్లన్నీ మనకు కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఎందుకంటే అనేక మంది ఈ వేసవి బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే డాక్టర్లు సైతం సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎండ వేడిమి ఒకవైపు ఉష్ణోగ్రతలో పెరుగుతున్న మార్పు, మరోవైపు పెరుగుతున్న మార్పుల కారణంగా
జాగృతలు పాటించాలని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అనేక మంది ఈ పిల్లలతో పాటు వృద్ధులు అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ వేడిని తట్టుకునే దిశగా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలని చెప్పేసి వైద్య నిపుణులు సైతం చెప్తున్నారు ప్రధాన ప్రాంతాలలో మాత్రం ఇప్పటికే చలివేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు ఎందుకంటే వేసవి దాహం తీర్చే దిశగా ఇటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు తమ తమ వంతుగా ఇటు చలివేంద్రాలను సైతం ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడ్డది ఈ విధంగా ఓవరాల్గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే బాణుడు రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో ఎండవేడిమితో పాటు భగభగా మండుతున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ప్రజల్ని మాత్రం అతలాకుతలం చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది మరోవైపు చూస్తుంటే మనకు మార్చి చివరి మాసం నుంచి పడితే ఇవి ఈ విధంగా ఉన్నాయి సుమారు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఆ విధంగా మనకు ఏదైతే మనకు ఇప్పుడు ఏప్రిల్ మే మాసంలో ఎట్లా ఉంటుందని చెప్పేసి మనకు పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి ఆ ప్రస్తుత ప్రాంతాల్లో అనేక మంది వేడికి ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి చెప్పొచ్చు ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా మాత్రం మనకు కనబడుతున్న పరిస్థితి మనకు ఇక్కడ ఆటోకు సంబంధించిన వాళ్ళు సైతం ఉన్నారు ఆటో డ్రైవర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకంటే ఒకవైపు ఎండ వేడి మీరు రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు బండి నడపాలన్నా కానీ నడపాలనిపిస్తలేదు మాకు ఈ బస్సులు వేసిన నుంచి కూడా బాగా డౌన్ అయింది మాకు కస్టమర్లు కూడా దొరకట్లేదు తిరిగినా ఇంటికి పోదామన్నా 200 రూపాయలు దొరకలేవు పొద్దు మొత్తం చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి మేము పిల్లల బతికేయాలా ఫైనాన్సులు కట్టాలా కిరాయిలు కట్టాలా మాకు ఏమి ఫుల్ వేడైతుంది వేడికి ఇంటికానే పడుకునే ఉంది ఇక బండిలు నడపలేకపోతున్నాము అది ఇది ప్రస్తుతం చూస్తున్నాము ఆటో డ్రైవర్ల పరిస్థితి సైతం మనకు దీన దిశకు చేరుకున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఒకవైపు బాణుడి భగభగాలకు ఇటు అత్యవసరంగా ఉంటేనే బయటకు వెళ్తున్నారు కాబట్టి మాకు ఇటు జీవనోపాధి సైతం కష్టమవుతుందని చెప్తున్నారు ఎందుకంటే వేడికి అనేక ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్న దృష్ట్యా ఇప్పటికే అటు ప్రధానంగా చిరు వ్యాపారులకు చీర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఏది ఏమైనా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే బాణుడి ప్రతాపం రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నారని చెప్పచ్చు పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడం బాణుడు తమ ప్రతాపాన్ని చూపడంతో ఉష్ణోగ్రతలు సమానం 39 నుంచి 40 డిగ్రీలకు చేరుతుండడంతో ఇక్కడ ప్రజలు సైతం అల్లాడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది ఇది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఎండల పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతీయ డిజిటల్ న్యూస్ నిజామాబాద్.